ఇటుకలతో చేయబడిన నిర్మాణాలు భాగం రెండు బ్రిక్స్ ఇన్ ఆర్కిటెక్చర్ పార్ట్ టూ ఈ రోజు మనం తెలుసుకుంటాం ఇటుకలతో నిర్మించబడిన భవనాల గురించి అలాగే ఆ నిర్మాణాలలో ఇటుకలను ఉపయోగించి ఏమేమి కట్టబడ్డాయో నమస్కారం సార్ నమస్కారం నేహా వందన ఎలా జరుగుతోంది ఈ రోజు చాలా బాగుంది సార్ సార్ మీరు ఇటుకలతో కట్టిన నిర్మాణాల చిత్రపటాలు తీసుకొచ్చారా ఆ తీసుకువచ్చాను ఎలా మర్చిపోతాను పదండి పార్కుకు వెళదాం అక్కడ మీకు అన్నీ చూపిస్తాను చెప్పండి ఎక్కడి నుంచి మొదలు పెడదాం సార్ మొదట ఇటుకుల వినియోగం ఎక్కడ జరిగిందో అక్కడ నుండి మొదలుపెట్టండి అలాగే ఈ చిత్రపటాన్ని చూడండి ఇది సుమారు వేల సంవత్సరాల క్రితం ఒక గ్రామానికి చెందిన శిథిలాల పటం అది ఇటుకలతో నిర్మించబడింది ఈ చిత్రపటంలో ఆ శిథిలాల గోడలను మీరు సులభంగా గుర్తించవచ్చు ఈ ప్రాంతానికి చెందిన ఇంకొక చిత్రపటం నా దగ్గర ఉంది ఇది చూడండి ఇందులో మీరు ఇటుకల అవశేషాలను కూడా చూడవచ్చు ఈ ఇటుకల రంగును బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఈ ఇటుకలను కేవలం ఎండబెట్టి తయారు చేశారని కాల్చలేదు అని సార్ ఇది ఎక్కడి చిత్రపటం ఇది మేహర్గఢ్ ఇది ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది మొహన్జోదారో ఒక పురాతన పట్టణం సింధూ పరీవాహక నాగరికతకు ఒక గుర్తు వాటికొన్ని చిత్రపటాలు చూడండి మీరు ఇటుకల వినియోగాన్ని చాలా తేలిగ్గా తెలుసుకోవచ్చు ఈ చిత్రపటంలో మీరొక స్థూపాన్ని దాని చుట్టుపక్కల ఉన్న నిర్మాణాల్ని చూడవచ్చు అవి ఇటుకలతో నిర్మించబడ్డాయి ఇదిగో చూడండి ఇంకో చిత్రం ఇందులో ఒక స్విమ్మింగ్ పూల్ కనిపిస్తోంది అది ఇటుకలతో నిర్మించబడింది శాస్త్రవేత్తలు దీనిని మహాస్నానవాటిక అంటారు ఇదిగో చూడండి మహాంజోదారు సంబంధించిన ఇంకొక చిత్రం ఇందులో ఇటుకలతో నిర్మించిన గోడలు మరియు స్థూపాలు చూడవచ్చు ఇంత కూడా చాలా బాగున్నాయి తయారు చేయలేదా ఖచ్చితంగా నిర్మించబడ్డాయి ఈ చిత్రాన్ని చూడండి ఈ చిత్రపటంలో నీలిరంగులో ఒక గేట్ కనిపిస్తోంది దాని పేరు ఇస్టర్ గేట్ దాన్ని చాలా కాలం క్రితం బాబిలోనా సరిహద్దుల్లో నిర్మించడం జరిగింది ఈ గేట్ దగ్గర గనక చూస్తే దాని ఇటుకలను మనం చాలా సులభంగా గుర్తించవచ్చు ఈ గేట్ పైన చిత్రించబడిన జంతువులను చూస్తే వాటిని కూడా జాగ్రత్తగా వాటి ఆకృతుల్లో పోసి తయారుచేశారు ఈ ఇటుకలను కాల్చిన తర్వాత రంగులు వేశారు అందువలన అవి రంగురంగుల్లో కనిపిస్తూ ఉన్నాయి సార్ కూడా మీలాగా సివిల్ ఇంజనీర్నవుతాను తర్వాత ఇవన్నీ ప్రదేశాలు తిరుగుతాను నిర్మాణ పనుల్లో అంటే కన్స్ట్రక్షన్ వర్క్లో చోట్ల ఇటుకలకు బదులు వేరే వస్తువులను కూడా వాడుతూ ఉంటారు ఎలా సార్ ఎలాగంటే మీ క్యాంటీన్ని చూడండి దాని గోడలు ఇటుకలతో నిర్మించబడ్డాయి కానీ పైకప్పును కాంక్రీట్తో నిర్మించారు దాని తలుపులు కిటికీలను చెక్కలతో తయారుచేశారు దానర్ధమేంటే నిర్మాణాలలో ఇటుకలను మాత్రమే ఉపయోగించరు ఇటుకలు కాంక్రీట్ చెక్క లోహాలు ఇటువంటి వేర్వేరు రకాల వస్తువులతో వేర్వేరు నిర్మాణాల పనులు చేపడతారు అని అలాగా అందువలనే కొన్ని నిర్మాణాల భాగాలను చూసేటప్పుడు మనకేమనిపిస్తుందంటే ఇటుకలను అసలు వాడనేలేదేమో అని ఇప్పుడీ నిర్మాణాన్ని చూడండి ఇందులో వంపులుగా అనగా ఆర్చ్ కూడా రెండు వేర్వేరు డిజైన్స్లో ఉన్నాయి సార్ ఈ వంపులు లేదా ఆర్చ్ ఏంటి వంపులు లేదా ఆర్చ్ అంటే దాని కిందన ఎటువంటి సపోర్టు లేని ఒక నిర్మాణం అని అర్థం దీన్ని తలుపులు వంతెనలు గవాక్షాల నిర్మాణాలలో ఉపయోగిస్తూ ఉంటారు ఇక్కడ చూడండి కేవలం ఇటుకలతో నిర్మించిన నేటి వరకు మనం చూసిన ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలోకి ఇది నాకు చాలా అందంగా కనిపిస్తుంది ఇదే కోటకు సంబంధించిన మరో భాగం ఈ భాగంలో కూడా మీరు ఇటుకలను స్పష్టంగా చూడవచ్చు ఇది పదమూడవ శతాబ్దంలో నిర్మించబడింది ఇది పోలాండ్ దేశంలో ఉంది ఇది చాలా అందమైన నిర్మాణం నేనిప్పుడే అక్కడికి వెళ్తే బాగున్ను సరే ఈ చిత్రాన్ని చూడండి ఇది హౌస్ పంతొమ్మిది వందల ఇరవై నాలుగో సంవత్సరంలో పూర్తయింది ఇది ఒక పది అంతస్తుల నిర్మాణం ఇది జర్మనీలోని హాంబర్గ్లో ఉంది ఇది చూడండి దీని గేట్ పైన నిర్మించబడిన ఆర్చ్ ఇది కేవలం ఇటుకలపైన నిర్మించబడింది ఈ భవనంలోని అన్ని భాగాలు కేవలం ఇటుకలతోనే నిర్మించబడ్డాయి చూడండి దీని వేర్వేరు భాగాల చిత్రాలు ఈ భవనం యొక్క ఒక భాగంలో ఇటుకలతో ఒక అందమైన డిజైన్ తయారు చేయబడింది చూడండి అవును అవును ఇది చాలా ఇటుకలతో ఇంత అందమైనది తయారు చేయొచ్చని ఎప్పుడూ అనుకోలేదు సార్ ఈ రోజుల్లో దేశ విదేశాల్లో వేర్వేరు ఇటుకలతో నిర్మించబడిన అనేక నిర్మాణాలను చూస్తున్నాం మీరు కూడా మీ ఇంటి దగ్గర ఇటుకలతో చేసిన నిర్మాణాలను వెతకవచ్చు బాయ్ బాయ్ పిల్లలు